Swami Reddy Chandramohan Reddy pai survey palli niyojakavarga MLA Kakani Govardhan Reddy chesina vimarsalanu Nayudu Peta Teluguddesam Party adhyakshudu Kandala Krishna Reddy teevranga khandincharu. Leni poni aaropanalu chestu amaryadaga maatladate twaralone prajalu tagina gunapatham nerpataarani vyakhyanincharu. Ellore jilla Nayudu Peta Teluguddesam Party adhyakshudu Kandala Krishna Reddy ni ee roju ee samavesham enduku erpaatu chesamante gata konni rojuluga nenu lenu. మా నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదనే దాని ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మీరు బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రశ్న ఎందుకు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఉట్టుకు గురించి మాట్లాడతారు, అరే అంటారు, ఒరే అంటారు, ఏ మాటలో తిరిగి మేము మాట్లాడితే ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది? సభ్యతైనది సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పించలేదు ఇలా మాట్లాడమని. ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా 10 మంది కోసం మీరు చెప్పాలి ఇట్లా మాట్లాడకూడదు అనేది. అట్లాంటిది మీరే మాట్లాడింది ఎందుకు బరస్ట్ అయిపోతున్నారు? ఎందుకు ఏం జరుగుతుందా? ప్రతిదానికి భయపడిపోతున్నారు. మీరు భయపడేలా మాట్లాడుతున్నారని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజల్లో మీరు ఎంత చులకన అయిపోతున్నారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. చంద్రమోహన్ రెడ్డిని 2 సార్లు పిలిచారు మీరు, రండి రండి అని. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు, ఏవేవో చేశారు, ఏమైనా నిరూపించగలిగారా, ఏమైనా చేయగలిగారా? అంతెందుకండి మీ మీద మద్యం కేసు ఉంది, ఎక్కడికి పోయింది, ఎందుకు మాఫీ అయింది, ఇది ఎలా మాఫీ చేసుకున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటో అసలు ఆనందయ్య ముందుగా ఉందా ఈరోజు? అది ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఈరోజు ఆనందయ్య ముందుగా ఉందా? మీ లేబుల్ వేసుకున్నారు. కొన్ని పార్టీదే అది కాదే, ప్రభుత్వందే కాదే, ఆయనే ఇస్తున్నాడు ఈరోజు కూడా. మీరే చేస్తున్నారు, దాతలు ఇస్తున్నారు, దాతలు దాంతో చేస్తున్నారని. మరి దాతలు దాంతో చేసేదానికి నీ బొమ్మలు ఎందుకండి? వైసీపీ బొమ్మలు వేసుకుని మీరు చేస్తూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మాకు రాదు విమర్శించడం. మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం మీకు నేర్పించలేదా మీ పెద్దవాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు మీరు, అరే అంటారు, రారా అంటారు, వయసు లేదా? మీకంటే సీనియరా కదా, 2 సార్లు మంత్రిగా ఉన్నాడు. మీరేం చేశారు? మీకు ఎదికీ లేదు మంత్రి పదవి మీ నాయకుడు. అసలు ఆలోచిస్తున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు? మంత్రి పదవుల కోసం మాట్లాడతారా? అవినీతి అక్రమాలు ఎవరు చేశారు నిరూపించుకోకూడదా? మీకు మీ ప్రభుత్వం ఉంది, అరెస్ట్ చేయండి. ఆయన చేసింటే ఎందుకు చేయలేకపోతున్నారు? నోరుందని మాట్లాడడం కాదండి, తిరిగి మేము కూడా మాట్లాడగలం. మేము మాట్లాడితే ఎట్టుంటుందో ఆలోచించండి గోవర్ధన్ రెడ్డి గారు. అదే మా నాయకుడు ఎలా మాట్లాడాడు, ఎంత రిక్వెస్ట్గా మాట్లాడతాడు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆ ఉలికిపాటు కారణం ఏంది? మీకు అర్థం కావట్లేదు గోవర్ధన్ రెడ్డి గారు. ఇదే విధంగా ఉంటే ముందు ప్రజలే మీకు తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పబోతున్నారు. మీకు అర్థం కావటం లేదు, మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మారితే బాగుంటుందండి, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది గోవర్ధన్ రెడ్డి గారు.